ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే నిప్పులు కొలిమిలా భగభగమండుతున్నాయి వండుతున్నాయి సో నిన్న మనం ఒక పైన సర్వే గురించి చర్చించుకున్నాం సో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదని ఆ సర్వే ద్వారా అయితే మనం చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు బిగ్ టీవీ సర్వే ఒక సంచలన సర్వే అని చెప్పుకోవచ్చు ఈ సర్వే కూడా సో ఈ సర్వేలో ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో తెలుసుకుందాం సో ఇప్పుడు వచ్చేసరికి మనం బిగ్ టీవీ సర్వే అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా వచ్చేసరికి శ్రీకాకుళం శ్రీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఈ సర్వే ద్వారా అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది శ్రీకాకుళం శ్రీకాకుళంలో వచ్చినాకి ముందుగా ఇచ్చాపురం ఇచ్చాపురం టీడీపీ పలాస పలాసలో టైట్ ఫైట్ ఉన్నా సరే కొంచెం ఎడ్జ్ అయితే టీడీపీకి అయితే ఉంది టెక్కలి టీడీపీ పాతపట్నం టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి అయితే ఉంది శ్రీకాకుళం టీడీపీ ఆమదాల వలస టీడీపీ ఎచ్చర్ల టైట్ ఫైట్ ఉన్నా సరే బీజేపీకి అయితే ఇక్కడ కొంచెం ఉంది నరసన్నపేట టీడీపీ రాజాం టీడీపీ పాలకొండ పాలకొండలో జనసేనకైతే కొంచెం ఉంది అక్కడ కానీ కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంది కానీ జనసేనకైతే కొంచెం ఎడ్జు ఉంది సో అదేవిధంగా విజయనగరం ఉమ్మడి విజయనగరం అయితే కురుపం వైసీపీ పార్వతీపురం టైట్ ఫైట్ ఉన్న సరే వైసీపీకి అయితే కొంచెం ఎజ్జుంది సాలూరు టైట్ ఫైట్ ఉన్న సరే వైసీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి చీపురిపల్లి అయితే మన బొత్స సత్యనారాయణ అయితే ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఈ సెగ్మెంట్లో సో ఇక్కడైతే వైసీపీ అయితే గెలవబోతుంది గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ విజయనగరం టీడీపీ శృంగవరపు కోట వైసీపీ సో అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వచ్చేసరికి భీమిలి టైట్ ఫైటర్ అయినా సరే టీడీపీకి అయితే కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ హెడ్జ్ విశాఖపట్నం టీడీపీ విశాఖపట్నం సౌత్ జనసేన విశాఖపట్నం నార్త్ టైట్ ఫైట్ అయినా సరే వైసీపీకి అయితే ఆ కొంచెం ఎడ్జ్ ఉంది విశాఖపట్నం వెస్ట్ కూడా టైట్ ఫైట్ ఉంది కానీ కొంచెం ఎడ్జ్ అయితే మాత్రం వైసీపీకి అయితే ఉంది ఇక్కడ గాజువాక గాజువాక టీడీపీ పోయినసారి ఇదే కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది మరలా ఇప్పుడు టీడీపీ అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ టీడీపీకి అయితే చోడవరం టీడీపీ మాడుగుల టైట్ ఫైట్ అయినా సరే ఇక్కడ వైసీపీకి అయితే కొంచెం ఎద్దు ఉంది అరకు వైసీపీ పాడేరు టీడీపీ అనకాపల్లి జనసేన పెందుర్తి టైట్ ఫైట్ అయినా సరే జనసేన ఉంది యలమంచిలి టైట్ ఫైట్ అయినా సరే జనసేన ఉంది పాయికరావుపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ సో ఆల్మోస్ట్ ఆల్ విశాఖపట్నం అయితే ఆల్మోస్ట్ ఆల్ టీడీపీకి అయితే ఎద్దుంది మొత్తం సో అదేవిధంగా ఈస్ట్ గోదావరి వచ్చేసరికి తుని వైసీపీ పర్తిపాడు టీడీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ టీడీపీ రంపచోడవరం కొంచెం టైట్ ఫైట్ ఉన్నా సరే వైసీపీకి అయితే ఇక్కడ ఎద్దుంది ముమ్మిడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోలు టైట్ ఫైట్ ఉంది అయినా సరే జనసేనకి అయితే కొంచెం ఉంది గన్నవరం జనసేన కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజానగరం టైట్ ఫైట్ అయినా సరే ఇక్కడ టీడీపీకి అయితే ఉంది రాజమండ్రి టైట్ ఫైట్ ఉన్న సరే టీడీపీకి అయితే ఎడ్జ్ ఉంది రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రంపచోడవరం వైసీపీ సో అదేవిధంగా వెస్ట్ గోదావరికి వచ్చేసరికి కొవ్వూరు టీడీపీ నిడదవోలు జనసేన ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సాపురం జనసేన భీమవరం టైట్ ఫైట్ ఉన్నా సరే జనసేనకైతే ఇక్కడ ఉంది ఉండి టైట్ ఫైట్ అయిన సరే టీడీపీకి అయితే ఎజ్జుంది తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన ఉంగుటూరు టైట్ ఫైట్ అయినా సరే జనసేనకైతే ఎద్జు ఉంది దెందులూరు టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి అయితే ఎజ్జుంది ఏలూరు టీడీపీ గోపాలపురం టీడీపీ పోలవరం పోలవరం టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి అయితే ఇక్కడ ఎజ్జుంది చింతలపూడి టీడీపీ సో ఇప్పుడైతే మనం వెస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి మొత్తం మాట్లాడేది జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి మాట్లాడడం జరుగుతుంది తిరువూరు వైసీపీ నూజువీడి టీడీపీ గన్నవరం టీడీపీ గుడివాడ టైట్ ఫైట్ ఉన్నా సరే టీడీపీకి అయితే కొంచెం ఉంది ఇక్కడ కైకలూరు బీజేపీ పెడన వైసీపీ మచిలీపట్నం టైట్ ఫైట్ ఉన్నా సరే ఇక్కడ టీడీపీకి అయితే ఉంది అవనిగడ్డ టైట్ ఫైట్ అయినా సరే ఇక్కడ వైసీపీకి అయితే బాగా ఉంది ఇక్కడ పామర్రు వైసీపీ పెనమలేరు వై టీడీపీ విజయవాడ వెస్ట్ బీజేపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ ఉన్న సరే ఇక్కడ వైసీపీకి అయితే అవకాశాలు ఉన్నాయి మైలవరం టీడీపీ నందిగామ వైసీపీ జగ్గయ్యపేట వైసీపీ సో గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పెదకూరపాడు వైసీపీ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టైట్ ఫైట్ ఉన్న సరే ఇక్కడ కొంచెం వైసీపీకి అయితే అవకాశాలు ఉన్నాయి వేమూరు టీడీపీ రేపల్లె టీడీపీ తెనాలి వైసీపీ బాపట్ల వైసీపీ ప్రతిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ చిలకలూరుపేట టీడీపీ నర్సరావుపేట వైసీపీ సత్తెనపల్లి టీడీపీ వెనకొండ టీడీపీ గురజాల టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి అయితే తెచ్చింది మాచర్లో కూడా టైట్ ఫైట్ అయితే ఉంది అయినా సరే టీడీపీకి అయితే ఎద్ంది సో ప్రకాశం డిస్టిక్ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి వైసీపీ పర్చూరు టీడీపీ చీరాల టైట్ ఫైట్ అయినా సరే ఇక్కడ టీడీపీకి అయితే తెచ్చింది అద్దంకి టీడీపీ సంతనూతులపాడు టీడీపీ ఒంగోలు టీడీపీ టైట్ ఫైట్ అయినా సరే అయితే టీడీపీకి అయితే ఉంది ఇక్కడ కందుకూరు వైసీపీ కొండపి టీడీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు టీడీపీ కనిగిరి టీడీపీ సో అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి టైట్ ఫైట్ అయినా సరే కొంచెం అయితే వైసీపీకి అయితే ఉంది ఇక్కడ ఆత్మకూరు టైట్ ఫైటర్ ఉంది కానీ ఎడ్జ్ అయితే టీడీపీకి అయితే ఉంది కోవూరు టైట్ ఫైటర్ ఉంది ఎడ్జ్ అయితే టీడీపీకి అయితే కొంచెం ఉంది ఇక్కడ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు టీడీపీ సుళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి టైట్ ఫైట్ ఉంది కానీ ఎడ్జ్ అయితే వైసీపీకే ఉంది ఉదయగిరి టైట్ ఫైట్ ఉంది ఎడ్జ్ అయితే మాత్రం టీడీపీకే ఉంది సో అదేవిధంగా కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేసరికి బద్వేలు వైసీపీ రాజాంపేట టీడీపీ కడప టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి అయితే ఇక్కడ ఎడ్జ్ ఉంది కోడూరు టైట్ ఫైట్ అయినా సరే వైసీపీకి ఎడ్జ్ ఉంది రాయచోటి టైట్ ఫైట్ ఉంది అయినా సరే వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంది ఇక్కడ అదేవిధంగా పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ కొంచెం ఎజ్జుంది ఇక్కడ వైసీపీకి జమ్మలమడుగు టైట్ ఫైటర్ అయినా సరే బీజేపీకి అయితే ఎజ్జుంది ప్రొద్దుటూరు టైట్ ఫైట్ ఉంది కొంచెం టీడీపీకి అయితే ఎజ్జుంది ఇక్కడ అదేవిధంగా మైలుకూరు టీడీపీ సో క ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఆళ్ళగడ్డ టీడీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్టుకూరు టైట్ ఫైటర్ ఉన్న సరే ఇక్కడ టీడీపీకి అయితే అవకాశాలు ఉన్నాయి ఎజ్జు కర్నూలు టీడీపీ పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె టీడీపీ డోన్ వైసీపీ పత్తికొండ టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి కొంచెం ఎజ్జు ఉంది ఇక్కడ కోడుమూరు టీడీపీ ఎమిగనూరు టీడీపీ మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు టీడీపీ సో అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి మాట్లాడుకున్నాం రాయదుర్గ్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే కొంచెం బాగా టైట్ ఫైట్ ఉంది అయినా కొని ఆ టీడీపీకి అయితే ఇక్కడ ఎద్జ్ ఉంది ఉరవకొండ టీడీపీ గుంతక్కల్ వైసీపీ తాడిపత్రి టైట్ ఫైట్ అయినా సరే టీడీపీకి అయితే కొంచెం ఎడ్జ్ ఉంది ఇక్కడ సింగనమల టీడీపీ అనంతపూర్ అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గ్ టీడీపీ రాప్తాడు టీడీపీ మడకశిర బ్యాటిల్ గ్రౌండ్ మడకసిరలో టైట్ ఫీల్ట్ ఉన్నా సరే ఎడ్జ్ అయితే మాత్రం వైసీపీకి అయితే ఉంది ఇక్కడ హిందూపూర్ టీడీపీ పెనుకొండ టీడీపీ పుట్టపర్తి టీడీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ సో అదేవిధంగా సో ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేసరికి తమ్మాడిపల్లె వైసీపీ పీలేరు టీడీపీ మదనపల్లె వైసీపీ పొంగనూరు వైసీపీ చంద్రగిరి వైసీపీ తిరుపతి టైట్ ఫైట్ ఉన్నా సరే జనసేనకి అయితే ఇక్కడ ఎజ్జుంది శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు టైట్ ఫైట్ ఉన్నా సరే టీడీపీకి అయితే ఎజ్జుంది నగరి టీడీపీ గంగాధర నెల్లూరు టైట్ ఫైట్ ఉన్నా సరే టీడీపీకి అయితే ఎద్దుంది ఇక్కడ సో అదేవిధంగా చిత్తూరు టైట్ ఫైట్ ఉన్న సరే వైసీపీకి అయితే ఎద్జుంది సో అదేవిధంగా పోతలపట్టు టీడీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ సో మనం ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మొత్తం గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది ఈ సర్వే వచ్చేసరికి బిగ్ టీవీ సర్వే ఇదే ఫైనల్ సర్వే ఈ టీవీది కూడా ఫైనల్ సర్వే ఈ సర్వే ఈ పోల్ సర్వే కూడా సో ఓవరాల్గా అయితే నూట డెబ్బై ఐదుకి టీడీపీ అయితే తొంభై ఆరు సీట్లు అయితే దక్కించుకోవడం జరుగుతుంది ఈ సర్వే ద్వారా పదహారు అయితే జనసేన దక్కించుకునే అవకాశం ఉంది పదహారు సీట్లు ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి సో అదేవిధంగా బీజేపీ అయితే మూడు సీట్లు అయితే క్లియర్గా దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక సీట్ అయితే ఎడ్జ్ ఉంది సో అదేవిధంగా ముప్పై తొమ్మిది సీట్లు అయితే వైసీపీ ఉంది ఒక ఇరవై సీట్లు అయితే టైట్ ఫైట్ ఉన్నా సరే వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా టీడీపీకి తొంభై ఆరు సీట్లు జనసేనకి పదహారు సీట్లు బీజేపీకి నాలుగు సీట్లు వైసీపీకి యాభై తొమ్మిది సీట్లు సో మనం ఎప్పుడైతే బిగ్ టీవీ సర్వేని దగ్గరుండి మనం వివరించుకోవడం జరిగింది సో ఈ సర్వే ద్వారా అయితే కూటమి అయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూటమికి అయితే ఒక కొన్ని స్థానాలు అయితే వైసీపీకి అయితే బాగా ఎడ్జు ఉన్నాయి సో దాదాపు వైసీపీకి యాభై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి